నేను గమనించిన నియోజకవర్గ పరిస్థితులు అయితే ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో 65 రోజులు చేయడంలో వ్యాపారుల సమస్యలు, పారిశ్రామికవేత్తల సమస్యలు మాత్రమే నా దృష్టికి రావడం జరిగింది. ఎందుకంటే మెయిన్ ఏరియాల్లో తిరగడం జరిగింది. కానీ ఈరోజు ప్రతి ఇంటిని పలకరించడంలో పూర్తి స్థాయిలో సమస్యల పరిస్థితి బాగా దృష్టికి రావడం జరిగింది. సామాన్యమైన ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కనీసం తమ సమస్యలు ఇదో ఈ విధంగా ఉన్నాయి మాకు అని చెప్పుకోవడానికి కూడా చేతగాని పరిస్థితులలో చెప్పే ప్రయత్నం చేసినా సమర్థవంతంగా వినిపించలేని పరిస్థితులలో వినిపించినా ఎదుటి వ్యక్తికి అర్థం కాకుండా అర్థమయ్యే విధంగా చెప్పడానికి వీల్లేని పరిస్థితులలో సతమతమైపోతూ ఉన్నారు. ఇది ఒకరోజుతో 2 రోజులతో జరిగిన సమస్యలు కాదు. దాదాపుగా 3 తరాలుగా ఇదే పద్ధతిలో సామాన్యమైన ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, ఇతర వర్గాల వారు, కేవలం కొంతమంది ఎలైటెడ్ పీపుల్ తప్పితే మిగతా వాళ్ళంతా వాళ్ళ సమస్యను సరైన పద్ధతిలో ప్రజెంట్ చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఈ సమస్యలన్నీ క్రోడీకరించి గమనిస్తే 72 సంవత్సరాలుగా ఒకే విధమైన వ్యక్తులు, ఒకే సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు, ఒకే రకమైన పరిపాలన నిరంకుశంగా అణిచివేత ధోరణిలో ఎక్కడా ఎవడు మాట్లాడడానికి వీల్లేని పరిస్థితులలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడమే ఒక కారణం అనేసి అర్థమైపోయింది. ఆ విషయమే ఆ సామాన్యమైన ప్రజలందరికీ కూడా నా విజిటింగ్ కార్డు ఇచ్చి, ఎన్నికల తర్వాత మీరు రండి, మీ సమస్యలు నేను గెలుపోటములతో సంబంధం లేకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అని చెప్పడం జరిగింది. ప్రభుత్వ పథకాలంటే కూడా వాళ్ళకేం తెలియని పరిస్థితులలో ప్రభుత్వంని నేరుగా మేము అడగచ్చునా? మధ్యలో దళారీలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే నాయకుని దగ్గరికి పోవాలంటే ఈ నాయకుడిని అప్రోచ్ కావాలి, ముందు ఈ నాయకుని ద్వారా ఇంకొక పెద్ద స్థాయి నాయకుడి దగ్గరికి పోవాలి, ఆ నుంచి తిరిగి ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని కలవాలి కదా అని ఒక ప్రొసీజర్కు వాళ్ళు ఫిక్స్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి నేను గమనించింది ఏంటంటే, ఈనాడు ధనబలమా, 2 రోజులుగా మానుకున్న ఈ రెండు పార్టీలు కూడా ప్రచారమే మానుకొని కేవలము డబ్బు పంపకం మీద మాత్రమే ఓట్లు వస్తాయని ఒకనొక పూర్తి స్థాయి భరోసా ఉన్నారు ఆ 2 పార్టీలు, వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ. ఆ సందర్భంలో ప్రజల సమస్యలను ఒకసారి సమన్వయం తీసుకొచ్చి పెడితే అటు ధనబలము, ఇటు ప్రజాబలము నిలబడి ఉన్నాయి. ధనబలమా ప్రజాబలమా అనే ఒకనొక పరిష్కార దిశగా సందిగ్ధంగా ఒక ఓటింగ్ సిస్టమ్ కూడా ఏ విధంగా పోతుంది, మొగ్గు చూపుతుంది అనేది ఒకవైపు. అదేవిధంగా మొత్తము ఈ నాయకులంతా వలసపోయినారు. ఒక్కొక్క పార్టీకి, ఇటువైపు తెలుగుదేశానికి, అటువైపు వైసీపీకి నాయకులు వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళ వెంబడి ప్రజలు వెళ్ళలేదు వలస. ఇటు నాయకులు వలసపోయిన నాయకులు అమ్మకమా, లేకపోతే ప్రజలంతా కూడా నిలిచి ఆలోచన చేస్తూ ఉన్నాము, ఇప్పుడు కొత్త విషయాలు మీరు చెప్తున్నారు మాకు నేరుగా సమస్యలను పరిష్కరించేకి అని చెప్పేసి, ఈ అమ్మకమా నమ్మకమా, నాయకుల అమ్మకమా ప్రజల నమ్మకమా అనే పద్ధతిలో ఈ 4 అంశాలపైన తీర్పు రావాల్సింది. ఒకవైపు ధనబలమా ప్రజాబలమా, ఇంకొక వైపు అమ్మకానికి వెళ్ళిపోయిన నాయకుల కులాలను మతాలను అడ్డం పెట్టుకొని వీళ్ళంతా నా ప్రజలు, వీళ్ళందరినీ నేను చెబితే ఓట్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళంతా నాయకుల పంచం చేరి వీళ్ళందరూ చూపించి వాళ్ళు సొమ్ము చేసుకునే పరిస్థితులలో ఉన్నారు నాయకులంతా. అట్లా అమ్మకమా, లేదంటే స్వేచ్ఛగా ఎటువంటి అమ్మకానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా స్వతంత్రించి ఇదో సేవ కావాలా మాకు, సేవ చేసే నాయకుడు ఇటువైపు ఉన్నాడనే నమ్మకమా అనేది ఈరోజు ఎన్నికల్లో, రానున్న ఎన్నికల్లో ఎల్లుండి నిర్ణయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీన్నటిని బట్టి నేను ప్రజలందరినీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నది ఒకటే, ధనబలానికి లొంగిపోవాకండి, ప్రజాబలాన్ని రుజువు చేయండి. అమ్మకం వెళ్ళిపోయిన నాయకులు వెంట నడవాకండి, నమ్మకమైన సేవలను నమ్ముకోండి. ఈ 4 అంశాలపైన మీరు ఒక
తీర్పుని ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఇటువైపు నమ్మకం ఉంది, నా వైపు ప్రజాబలం ఉంది. ఆ ప్రజాబలాన్ని వంచన గురి కాకుండా నిలుపుకోండి, నమ్మకమైన సేవను పొందండి అని చెప్పేసి ప్రజలందరినీ కూడా నేను పేరు పేరున ఎన్నో ప్రాంతాలు తిరిగినాను, ఇంకా చాలా ప్రాంతాలు తిరగవలసింది ఉంది. ఎన్నో గడపలు తొక్కినాను, ఇంకా తొక్కవలసిన గడపలు ఉన్నాయి. ఎంతోమంది ఓటర్ల మనసులను, గుండెలను, హృదయాలను స్పృశించినాను నేను. ఇంకా స్పృశించాల్సిన హృదయాలు కానీ, గుండెలు కానీ, ఓటర్లు కానీ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను పేరు పేరున కోరుకుంటా ఉండేది, ప్రార్థిస్తూ ఉండేది, అభ్యర్థిస్తూ ఉండేది ఒకటే. ఈ మీడియా సందర్భంగా మీరందరూ కూడా మిమ్మల్ని వేడుకుంటున్నట్టుగా భావించి అమ్మకాన్ని పక్కన పెట్టేసి నమ్మకాన్ని నిలపండి, ధనబలాన్ని పక్కన పెట్టేసి ప్రజాబలాన్ని నిలపండి అని చెప్పేసి కోరుకుంటూ నన్నందరూ కూడా విజయం వైపు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓట్లేయండి. బ్యాలెట్ నెంబర్ 2 బ్యాలెట్ నెంబర్కే ఓట్లేసేసి ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. అభ్యర్థిగా హస్తం గుర్తు, కానీ మరి దురుద్దేశపూర్వకంగా తెలుగుదేశం వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ దాన్ని 1-3 కట్ల రకరకాలుగా మార్చి వాళ్ళ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ప్రజలందరినీ నేను కోరుకుంటా ఉండేది, వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉండేది, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు 2 బ్యాలెట్, మీరు ఆ మీట నొక్కేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి. ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ గురి కాకూడదు. ఎమ్మెల్యేకి మాత్రమే కాంగ్రెస్ పార్టీ 2 బ్యాలెట్కు మీకు మరీ గుర్తు చేస్తూ ఉంది. దయచేసి 2 బటన్ నొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించండి అని చెప్పేసి మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను, ప్రజలందరినీ.